வியாசாய விஷ்ணுரூபாய வியாசரூபாய விஷ்ணவே, நமோ வை பிராமணிதையே வாசிஷ்டாய நமோ நமஹ. மாகபுராணம் 24வ அத்தியாயம். மாகமாசம் அந்தரி நதி ஸ்நானம் மனுஷுலக்கே காக தேவதலக்கு கந்தர்வுலக்கு கூட பரம பவித்திரமைனது. ఒక మాఘమాసంలోనే ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానం చేశాడు. తన భార్య మాత్రం స్నానం చేయనని చెప్పుట చేత ఆమె ద్వైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే ఆ లోకానికి వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచింది. ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తమ్మయుడై ఆమెను ప్రేమించుటయే. ఇద్దరు కామక్రీడలలో తేలియాల్చుండగా మళ్ళా గంధర్వుడు భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ కలిసి ఉన్న దృశ్యమును చూచి మండిపడుచు, నీవు తపస్వి ఉండి కూడా కామతృష్ట గలవాడివైతివి, కావున నీకు కోతిముఖము సంభవించుగాక అని విశ్వామిత్రుణ్ణి, ఓ శ్రీ కులత, నీవు పాషాణమై పడి ఉండుగాక అని గంధర్వ స్త్రీని శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయినది లేక వానర ముఖము కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకుని విశ్వామిత్రుడి వద్దకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చమైన కామవాంఛకు లోబడి నీ తపశక్తి అంతా వదులుకున్నావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నీవు గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లు అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీటిని తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లాడు. ఆ వెంటనే పాషాణంగా మారినటువంటి గంధర్వ స్త్రీకి నారదుడు నమస్కరించి గంధర్వలోకమునకు వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తన తపస్సుకు వెళ్ళిపోయాడు. మాఘపురాణం 24వ అధ్యాయం సంపూర్ణం.